ఇగో ఫ్రెండ్స్ తిట్టప్పుడు ఇలా వస్తాయి ఫ్రెండ్స్, చూసారా? ఇగో ఏజ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్, బాగుంటాయి, పిల్లలకి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పూరీలాగా ఉప్పాలి ఫ్రెండ్స్, ఉబ్బితే బాగుంటుంది. నేను ఇలా తీసుకుంటున్నాను, ఇలా చిన్న మూకిట్లో పెట్టుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద పెట్ట అవసరం లేదు, ఇలా అయితే చాలు. ఈ కలర్ వస్తే చిట్టప్పుడు బాగుంటాయి, బాగా రోస్ట్గా కాకుండా. ఇది ఫ్రెండ్స్ ఇలా వచ్చినాయా, తర్వాత మీకు ఇదిగో ఫ్రెండ్స్ వామ్ రైస్. వామ్ రైస్ ఇలా చేసుకోవడం ఫ్రెండ్స్, వాము సాజీరా కొంచెం జీలకర్ర సోంపు ఈ మూడు వేసుకుని ఈ రైస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాలింపుకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమీ ఎక్కలేదు ఫ్రెండ్స్, ఇవాళ శనివారం కదా అని చెప్పి నేను ఇలా చేసేస్తాను రైస్ని. కొంచెం నెయ్యి కొంచెం నూనె, పిల్లలకు కూడా చాలా మంచిది. నీళ్ళు మరుగుతున్నప్పుడు 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు, నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవడం. ముందు తాలింపు వేసేయాలి. తాలింపు అంటే చెప్పాను కదా, సాజీరా జీలకర్ర సోంపు వాము ఈ మూడు కొంచెం ఈ 4 నూనెలో వేపేసి ఎసరేసేసుకోవడం. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని ఆ రైస్ వేసేసి ఒక విజిల్ కొట్టిచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక విజిల్ కొట్టగానే ఈ రైస్ ఇలా తయారైపోతుంది. మనం మధ్యాహ్నం కొంచెం తినేసి విడిగా తిని కొంచెం పెరిగేసుకున్నా బాగానే ఉంటుంది. ఈరోజు శనివారం ఇలా చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చిట్టప్పడాలు ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. ఒక 1 కేజీ పిండి కలుపుకుంటే 1/2 కేజీ చిట్టప్పడాలు వస్తాయి. మన ఇంట్లోనే మనం స్నాక్ కింద రెడీ అవుతుంది. ఒక 2 రోజులు వస్తాయి పిల్లలకు పెట్టడానికి, పెద్దలు తినడానికి అవి బాగుంటాయి. వస్తాయి బాగున్నాయి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది నీట్గా పిల్లలు తినడానికి బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఇది పెట్టాను చూడండి ఫ్రెండ్స్, ఓకేనా?